సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. షర్మిల అమ్మాయి కాదు, ఎవ్వరు కూడా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే ధైర్యము చేయలేరు, ఏమీ చేయలేరు. రాష్ట్రంలో రోడ్లు ఎక్కడేయలేదు. మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు. మొన్నటి దాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి ఎక్కడ పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈరోజే కదామా, ఒకసారి చూసి మాట్లాడమనండి. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి. ఒక్క రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి, పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో. అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు, ఆయన అడగమన్నాడు. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశాము, ఏ విధంగా ఆదాయ వనరులను పెంచడం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తున్నాం, 3 ప్రధాన పోర్ట్స్ నిర్మిస్తున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి, అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు, ఏ కారణం వల్ల విరమించుకోవడం జరిగింది. మీరు వచ్చారు, రండి. పార్టీ రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే. కానీ ప్రజలు మాతో ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.